కూర్చో మా నాన్న. అరే నీ ప్రదక్షిణాలు అవలేదురా. ఇంకా రౌండ్లే కొడుతుంటే టైం అవుతుంది. వెంకటలక్ష్మి ప్రోగ్రామ్ లేట్ అయింది అనుకో, అమ్మ చంపేస్తుంది. నీకు అన్ని జోక్స్ అయిపోయారా? నీకు తెలుసా అమ్మకి ఎంత టెన్షన్గా ఉందో? రే అందుకే కదరా వెంకటలక్ష్మిని చూస్తున్నాను. ఊలు పెట్టకరా, నువ్వు వెంకటలక్ష్మి చూడటానికి రావట్లేదు, నాన్నకి రూప పెళ్లి చూపిద్దామని. అమ్మతో అనుకు ఈ మాట, చంపేస్తుంది. అయినా అమ్మకి ఆ పిల్ల అంతెందుకు నచ్చిందిరా? గుళ్ళకు పంపి మరీ రౌండ్లు కొట్టిస్తుంది. హాయ్. హాయ్ వెంకటలక్ష్మి. ఐ ప్రిఫర్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఐఎమ్ ఆనంద్. పుల్లారెడ్డి స్వీట్సా? బాగుంది. యాక్చువల్లీ చెప్పండి. నో యు గో అహెడ్. ఇది చాలా ఎంబారెసింగ్గా ఉంది. నాకు మీ గురించి ఏమి తెలియదు, మీకు కూడా. ఎనీవే ఐఎమ్ ఆనంద్. ఐ లైక్ రీడింగ్, స్పోర్ట్స్, క్రికెట్, మ్యూజిక్, ఫిల్మ్స్. ఎంబీఏ ఆల్మోస్ట్ ఓవర్. అది మా అమ్మ చైనిస్తే. అమ్మాయిల్ని చూడు చూడని చంపేస్తుంది. సారీ సారీ, నేను అలా అనలేదు. ఏం లేదు, నేను టైర్డ్గా ఉన్నానండి. మీరు చాలా మేలు చూసారా? చాలా కాదండి, కొంతమందినే. అది కూడా అమ్మ ఫోర్స్ చేస్తేనే. మీ గురించి చెప్పండి. ఐఎమ్ డూయింగ్ మై ఫ్యాషన్ డిజైనింగ్. హాబీస్ క్రికెట్, కానీ జస్ట్ చూడడమే. వాచింగ్ మూవీస్. చిరంజీవి తెలుసు కదండి, వాళ్ళ అమ్మాయి ప్రతిమ నా క్లాస్మేట్. అచ్చా. రెండు మూడు సార్లు నేను క్యాంపస్లో కూడా చూశాను. నాగార్జున మా ఇంటికి వస్తూ పోతుంటాడండి. నిజంగానా? జస్ట్ కిడ్డింగ్. ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిని చూశారు? ఆనంద్ ఆనంద్. ఈ కార్లో బ్యాటరీ సేవా? సో క్యూట్. నీ పేరేంటి? సమీర్. తీసుకో. ఎవరు అబ్బాయి? ఇతను సమీర్, మా డ్రైవర్ కొడుకు. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. అసలు ముందు ఈ సంగతి చెప్పరా, నచ్చిందా నీకు వెంకటలక్ష్మి? సస్పెన్స్లో పెట్టి చంపేస్తున్నావురా నన్ను. నాకైతే పర్ఫెక్ట్ రా, నువ్వు అంటే పెళ్లి చేసేస్తా. ఏమంటావు? అన్నీ బాగా కుదిరే కదరా. నిజంగా రాజు, నువ్వు చెప్పు, నేనేం తొందరపడట్లే కదా. చిరంజీవి వస్తాడు రా పెళ్ళికి. అదేంటి? ఏం లేదమ్మా, చిరంజీవి కూతురు తన క్లాస్మేట్ అంట. లేదమ్మా. అలా అంటే ఎట్లారా ఆనంద్? ఏదో రీజన్ ఉండాలి కదా. నీకేం కావాలి? అమ్మాయికి ఏం తక్కువైంది? అసలు నువ్వు నన్ను వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు? వాళ్ళు నన్ను అడుగుతారు కదరా. అమ్మా ప్లీజ్, మంచమ్మో కాదు, వెళ్ళి పడుకో. లేలే, వెళ్ళి పడుకో అమ్మా, రేపు చెప్తాను కదా. ప్లీజ్ అమ్మా. పోరా పో, చేయొదులు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం అనుకున్నా. నేను ఇంకా వైజాగ్ అన్న వెళ్తా, పనులన్నా చూసుకోవచ్చు. అమ్మా ఆనంద్ ఫ్లైట్ కొన్నావమ్మా? ఎందుకు వేస్ట్, ఎలా మూడు నెలలో వచ్చేదే కదా. నీకంతా జోక్ అయిపోయిందిరా. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రాజు, నువ్వు వీళ్ళందరికీ పెళ్లి చూపించి వీడిని పంపించేసి మీ నాన్న తీసుకుని వచ్చేసే. నువ్వు ఆడపిల్ల కన్నా అన్యాయం అయిపోయారా. చచ్చినట్టు పిల్లని ఎత్తుకోవాలి నేను ఇప్పుడు మళ్ళీ. అరే ఆనంద్, జాగ్రత్త, ఫోన్ చేస్తూ ఉండు. సరే. వింటున్నావా? వింటున్నాను. వెళ్ళమ్మా, ఇంకా చూసుకుంటాడులే చిన్నపిల్లడా ఏంటి. ఇంకా వస్తారా? బాయ్ 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 రాజు, నాన్న జాగ్రత్త.